మనలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు కరెన్సీని ఉపయోగిస్తారు భారతదేశంలో ఉపయోగించే కరెన్సీని రూపీ అంటారు అలా ప్రతి దేశంలో ఒక్కొక్క రకమైన కరెన్సీని ఉపయోగిస్తారు భారతదేశంలో ఉన్న ప్రతి కరెన్సీ నోటు మీద గవర్నర్ సంతకం ఉంటది కానీ ఒక్క కరెన్సీ నోటు మీద మాత్రం గవర్నర్ సంతకం ఉండదు అది ఏం నోటు ఎందుకు మీ ఆయన చనిపోయాడు అనుకోండి మీరు రెండో పెళ్లి చేసుకున్నారు ఒకవేళ మీ మొదటి భర్త తిరిగి వస్తే గవర్నమెంట్ దృష్టిలో మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అది క్రైమా మెడిసిన్ బాడీస్ అంటే సిరప్స్ ఇలాంటివన్నీ బ్రౌన్ కలర్ బాటిల్లోనే ప్యాక్ చేసి వస్తాయి ఎందుకు ఇలాంటి కొన్ని ఆసక్తికరం విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం మెడిసిన్ టానిక్ ఎందుకు బ్రౌన్ కలర్ బాటిల్స్ లోనే వస్తాయి మిగతా కలర్స్ బాటిల్స్ లో ఎందుకు రావు బ్రౌన్ కానీ ఆరెంజ్ కానీ ఈ రెండు కలర్ లోనే దాదాపుగా అన్ని మెడికల్ టానిక్స్ వస్తాయి ఎందుకంటే ఆ కలర్ బాటిల్స్ మాత్రమే యూవీ లైట్స్ అంటే ఆల్ట్రా వయలెంట్ రేస్ నుంచి లోపల ఉండే మెడిసిన్ ని కాపాడే కేపబిలిటీ ఉంటుంది యూవీ లైట్ రేస్ లోపల ఉండే మెడిసిన్ మీద పడితే ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ లో కెమికల్ రియాక్షన్స్ చాలా జరుగుతాయి అలా జరిగినప్పుడు ఆ మెడిసిన్ చాలా ప్రమాదకరం అందుకే బ్రౌన్ కలర్ బాటిల్స్ ని ప్యాకింగ్ లో ప్రిఫర్ చేస్తుంటారు నెంబర్ టూ డైవర్స్ తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం గవర్నమెంట్ ప్రకారం అదొక నేరం ఒకవేళ మీ యొక్క హస్బెండ్ చనిపోతే మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ మీ ఫస్ట్ హస్బెండ్ మళ్ళీ తిరిగి వస్తే ఏంటి పరిస్థితి అలాంటి సిచువేషన్ లో మ్యారేజ్ అనేది క్యాన్సిల్ అవుద్ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు డైవర్స్ గానీ లేదా ఒకరు చనిపోయే వరకు గానీ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది కానీ మీ దగ్గర ఫస్ట్ హస్బెండ్ చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ ఉంటే దాని మీరు ఎవిడెన్స్ గా చూపించుకోవచ్చు నెంబర్ త్రీ భారతదేశం యొక్క రూపాయి కరెన్సీ నోట్ మీద గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఎందుకు ఉండదు నిజానికి వన్ రూపీ నోట్ ని ఆర్బీఐ ఇష్యూ చేయదు వినడానికి షాకింగ్ గా ఉంది కదా ఎందుకంటే ఆర్బీఐ నైన్టీన్ థర్టీ ఫోర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఆర్బీఐ కి ఆ అధికారం లేదు వన్ రూపీ నోట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ప్రింట్ చేస్తుంది అందుకనే దాని మీద ఫినాన్స్ సెక్రటరీ సైన్ ఉంటుంది నిజానికి వన్ రూపీ నోట్ మాత్రమే ట్రూ ఇండియన్ కరెన్సీ మిగతా నోట్స్ అన్ని ఆ వాల్యూ కి సమానమని జస్ట్ ఒక ప్రామిస్ నోట్ మాత్రమే కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి నోట్ మీద ఐ ప్రామిస్ టు పే ద బీరర్ అని రాసి ఉంటుంది మీరు దాన్ని గమనించవచ్చు వన్ రూపీ నోట్ మీద తప్ప అన్ని నోట్ల మీద ఐ ప్రామిస్ అని ఉంటుంది చూసారు కదా రూపాయి నోట్ మీద ఎందుకు ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉండదు అనే విషయాలు మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తి రెండు విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్